नमस्ते एक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदिगा हेडलाइंस विशाख नार्थ लो पलु अभिवृद्धि पनलकु श्रीकारं शंकुस्थापन चेसिन विजय साई रेड्डी जीवीएमसी गांधी पार्क लो कोनसागुतुन्न उक्कु दीक्ष वेनक्कि तग्गेदि लेदंटुन्न कार्मिक नेतलु 18న కార్మిక కర్షక శంఖారావం విజయవంతం చేయాలని కార్మిక నేతల పిలుపు శ్రీ శారదా పీఠంలో భక్తులకు ఆంక్షలు కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఉదయం వేళలో దర్శనాలు రద్దు ప్రజా వితరక విధానాలు విడనాడాలి విద్యార్థి యువజన మార్చ్లో ఎస్ఎఫ్ఐ నేత డిమాండ్ ఇక వార్తల వివరాలు చూద్దాం అధికార పార్టీ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి ఉత్తర నియోజకవర్గం పరిధి వివిధ వార్డుల్లో దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అందులో భాగంగా 51వ వార్డ్ ఏకవల్లభయ కాలనీలో బీటీసీసీ రోడ్స్ ఆర్సీసీ కల్వర్ట్ పనులకు మంత్రి ముత్తంశెట్టి ఎంపీ సత్యనారాయణ మేయర్ హరివెంకటకుమారి జీవీఎంసీ కమిషనర్ సృజన వైసీపీ నార్త్ సమన్వయకర్త కేకే రాజులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ వెంకటరమణ కూడా పాల్గొన్నారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ కూడా నెరవేరుస్తామననేటటువంటి విషయాన్ని మరొకసారి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ యొక్క ఏకలవ్య కాలనీలో గతంలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా మన కేకే రాజు లక్ష్మి తర్వాత రమణమూర్తి గారు వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ సమస్యలన్నిటిని కూడా మనం చర్చించుకున్నాం గౌరవ జీవీఎంసీ కమిషనర్ గారు దీనికి పూర్తిగా సహకరిస్తా ఉన్నారు చెప్పిన వెంటనే ఈ యొక్క కాలనీ అభివృద్ధికి ప్రణాళికలన్నీ తయారు చేసి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ యొక్క మొత్తం ఏకలవ్య కాలనీ స్థలం 6 ఎకరాల 84 సెంట్లు మొత్తం 80 కుటుంబాలు ఇక్కడ నివసిస్తా ఉన్నాయి జీవీఎంసీ కమిషనర్ గారితో చర్చించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 6 ఎకరాల 84 సెంట్లలో కొంత భూమి మీద కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు లిటిగేషన్ చేస్తున్నారు అన్నటువంటి విషయం తెలిసింది కొంత భూమి గడ్డ పరంబోగ్గా దీన్ని క్లాసిఫై చేశారు వీటన్నిటికీ కూడా సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఉంటుంది పెద్దల విజయసాయి గారి దృష్టికి రెండో విషయాలు తీసుకొచ్చాం సార్ చాలా మంది విశాఖపట్నం అంటే ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగుతారు దిగి ఆర్కే బీచ్ వెళ్ళి నోవాటల్ హోటల్ లో మీటింగ్ పెట్టి ఇదే విశాఖపట్నం అనుకుంటారు అది కాదు సార్ నిజంగా స్థానికులు కానీ మరి చాలా స్లమ్స్ కానీ ఇష్యూస్ ఉన్నాయి మరి చెప్పిన మీదట ఆయన మరి గతంలో కూడా మనకి చాలా మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు చేశారు మరి ఏ పార్లమెంట్ సభ్యుడు ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఆయన స్వయంగా ఈ స్వంసన్ని కూడా విజిట్ చేసి వార్త విజిట్ చేయించి మీ సమస్యలను కూడా నోట్ చేసుకుని ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని ఆనాడు చెప్పిన మాట ప్రకారం మళ్ళీ ఈ రోజున ఈ అందరికీ తెలుసు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ప్రపంచం ఉంది ఈ కరోనా వల్ల అయినా కూడా మరి అమేష్ గారిని చెప్పొప్పించి 16 లక్షలతోటి ఈ రోజున ఈ కార్యక్రమం శంకుస్థాపన జరిగిందంటే విజయసాయిరెడ్డి గారు మీ అందరూ ఒకసారి గట్టిగా చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 15వ రోజుకు చేరాయి ఈ దీక్షలను సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను పోరాటాల ద్వారానే నిలువరించి ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుకోగలమని చెప్పారు పోరాడి సాధించుకున్న
కార్మిక చట్టాలను యాజమాన్యాలకు అనుకూలంగా మార్పు చేస్తున్నారని విమర్శించారు. మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలు మినహా మిగిలిన అన్ని తరగతుల ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ పోరాటం అనేటువంటి మరింత ముందుకెళ్తుందని భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 64 రోజుల నుంచి నిలే నిరాహార దీక్షలు చేసిన మొండిగా వ్యవహరిస్తూ ఉంది. అందుకని విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు యావత్తు కదిలి స్త్రీ విద్యార్థి యువకుల యొక్క మార్చ్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటి జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 18వ తేదీన విశాఖ ఆర్కే బీచ్లో జరిగేటువంటి పోరాటం మొత్తం మన ఉద్యమానికే మనం మలుపు కాబోతూ ఉంది. యావత్ ఆంధ్ర రాష్ట్రానికే ఈ ఉద్యమాన్ని ఇది ఒక నేషనల్ ఇష్యూగా తీసుకొని జాతీయ సమస్యగా జాతీయ పోరాటం అనేటువంటిది ప్రారంభం కాబోతా ఉంది. ఆ పోరాటానికి ఖచ్చితంగా యావత్ ప్రజానీకం యొక్క మద్దతు ఉంది. అన్ని రాజకీయ పార్టీలు మాకు మద్దతు తెలియజేస్తున్నాయి. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కోటి సంతకాలు రాష్ట్రం అంతా కూడా సేకరిస్తాం. అలాగే అన్ని జిల్లాల్లో కూడా జిల్లా సదస్సులు జిల్లా సభలు నిర్వహిస్తాం. ప్రజలను చైతన్యం చేసి మనం మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కార్మిక కర్షక వ్యతిరేక చట్టాలకు నిరసనగా ప్రజా కార్మిక సంఘాలు ఈ నెల 18న ఆర్కే బీచ్లో రైతు కార్మిక శంఖారావ సభను పెద్ద ఎత్తున నిర్వహించి తలపెట్టాయి. దీన్ని జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక కర్షక సంఘాలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. మోడీ సర్కార్ నిరంకుశ వైఖరిపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పలు రూపాల్లో నిరసన వ్యక్తమవుతుంది. అందులో భాగంగా విశాఖలో కార్మిక కర్షక సంఘాలు ఈ నెల 18న ఆర్కే బీచ్ వేదికగా కార్మిక కర్షక సమర శంఖారవ సభను నిర్వహించి తలపెట్టాయి. దీన్ని జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక కర్షక సంఘాలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిఎస్ నరసింగారావు, ఐఎన్టీసీ రాష్ట్ర నాయకులు మంత్రి రాజశేఖర్లు డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటంలో ఈ సభ ఒక ఉజ్వల ఘటం కానుందన్నారు. ఈ సభకు ముందు పార్క్ హోటల్ జంక్షన్ నుండి సాగే ర్యాలీలో ఢిల్లీ రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అఖిల భారత రైతు నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి స్వయంగా మద్దతు తెలిపేందుకు రావడంతో మనకెంతో గర్వకారణమన్నారు. ప్రాణ త్యాగాలు ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీపరం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్మికులకు కర్షకులకు నష్టదాయక జీవోలు చట్టాలను మోడీ సర్కార్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్ పోరాట నాయకులు కూడా పాల్గొన్నారు. అలాగే రైతు కార్మిక చట్టాలన్నీ కూడా మార్చేసి వారికి అన్యాయం చేపట్టాలని చెప్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా ఈ నెల 18వ తేదీన ఆర్కే బీచ్ వద్ద నిరసన రైతు శంఖారావం కార్మిక శంఖారావం పేరుతో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయబోతున్నాం. ఇది ఒక ఉద్యమానికి ఒక మలుపుగా పరిణమించబోతుంది. ఖచ్చితంగా ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఇప్పటికే అనేకమైన కార్యక్రమాలు చేశాం. రేపు కార్మిక రైతు శంఖారావాన్ని కూడా జయప్రదం చేయాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో కార్మిక సంఘ నాయకులతో పాటు ఈ రైతు ఉద్యమానికి ఎవరైతే నాయకత్వం ఇస్తున్న రాకేష్ తెగాయత్ గారు కానీ ఒకటే శోభనాదేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అనేక మంది రైతు నాయకులు వివిధ రాజకీయాలకు అతీతంగా జరిగే సభలో వివిధ రైతు సంఘాల నాయకులు కార్మిక సంఘ నాయకులు కూడా పాల్గొంటారని చెప్పేటువంటిది విషయాన్ని తెలియజేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశానికి ఒక తలమానికమైన కర్మాగారం. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటుపరం చేయాలని చెప్పేటువంటి కుట్ర పనడం పూర్తిగా తెలుగు ప్రజల తాలూకా గొంతు కోశాడని చేస్తున్న కార్యక్రమం ఇది. ఇది పోరాటాలు ఉద్యమాలు ప్రాణ త్యాగాల ఫలితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితులు ప్రైవేట్ కానివ్వని రైతు కార్మిక శంఖారావం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి ఒక పెద్ద మలుపు. ఢిల్లీ ఈరోజు ఢిల్లీ చుట్టుపట్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం దేశంలోని యావత్ పోరాటాలకు స్ఫూర్తినిస్తుంది. ఆ నాయకులు స్వయంగా వచ్చి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అనేది ఎంతో గర్వకారణం. దీంట్లో అశోక్ రాజేష్ టెకాయి దగ్గర నుంచి ప్రముఖ నాయకులంతా కూడా అగ్రభాగాన ఆ ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా దీనిలో పాల్గొంటారు. రాష్ట్ర రైతు సంఘ సమన్వయ కమిటీ కార్యదర్శి అయినటువంటి కన్వీనర్ అయినటువంటి
వడ్డే శోభనాదేశ్వరరావు గారు మిగిలిన రైతు నాయకులు పాల్గొడడం అనేటువంటిది ఈ ఉద్యమానికి ఒక మలుపు రాబోతా ఉంది. 64 రోజుల నుంచి ఈరోజు ఉద్యమం జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం మండిగా వ్యవహరిస్తుంది. సర్వ సంపదను సృష్టించేటువంటి రైతాంగం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా నల్ల రైతు చట్టాలు చేసింది, 4 లేబర్ కోడ్లు విధించింది. భారతదేశాన్ని హోల్సేల్గా అమ్మాలని కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలన్నీ అమ్ముతా ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని 100% అమ్మాలని నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాలన్నీ తిప్పికొట్టే వరకు, ఈ కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాలు ఉపసంహరించుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల సందర్శనకు సంబంధించి శ్రీ శారదాపీఠం పలు ఆంక్షలు విధించింది. ఉదయం పూట భక్తుల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య మాత్రమే భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని పీఠం ఒక ప్రకటనలో తెలిపింది. పీఠంలోని దేవతామూర్తుల ఆలయాల్లో నిత్య పూజలు, కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. భక్తుల పేరిట నిర్వహించే అర్చనలు, అక్షరాభ్యాసాలు కొంతకాలం పాటు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా విధించిన ఈ ఆంక్షలను భక్తులంతా గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. కేంద్రంలో మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక పాలనపై దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి నిరసన వెల్లువెత్తుతోంది. కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వాటికి సంఘీభావంగా విద్యార్థి, యువజన సంఘాలు కూడా తాము సైతం అంటూ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. అందులో భాగంగా మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నగర కమిటీ మద్దిలపాలెం జంక్షన్ నుంచి జీవీఎంసీ వరకు విద్యార్థి, యువజన మార్చును నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్కి నిధు గనులు కేటాయించాలని ఈరోజు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ర్యాలీ చేస్తున్నావు. మోడీ గారు ఈరోజు నష్టాలు ఉన్నాయని సాగుతూ ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఈరోజు లాభాలున్న ఎల్ఐసిని అమ్మేస్తున్నారు, రైల్వేని అమ్మేస్తున్నారు, పోర్టులు అమ్ముతున్నారు, ప్రతి ప్రభుత్వ సంస్థలను ఈ దేశంలో అమ్ముతున్నారు. వీళ్ళు అమ్మితే ఈ దేశానికే నష్టం. కాబట్టి ఖబర్దార్ మోడీ గారు, వెంటనే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాలి, గనులు కేటాయించాలి. గనులు కేటాయించే వరకు ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణగా పెద్ద ఎత్తున ఆ రోజు యువకులు పోరాటం చేశారు. 32 మంది యువకులు, ఉద్యమ నాయకులు, విద్యార్థులు ప్రాణాలు అర్పించారు. అదే స్ఫూర్తితో ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే వరకు ఇక్కడ నుండి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తాయి. దానికి మోడీ గారు వెంటనే ఆపాలి. రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ, టీడీపీ దుందరగోదం వహిస్తున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికోసం ప్రశ్నించాలని విద్యార్థులుగా ప్రశ్నిస్తున్నాం. అధికార పార్టీ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఉత్తర నియోజకవర్గం పరిధి వివిధ వార్డుల్లో దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా 49వ వార్డు ఎస్ఆర్ నగర్లో సామాజిక భవనం మొదటి అంతస్తు నిర్మాణ పనులకు మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ సత్యనారాయణ, మేయర్ హరివెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్ సృజన, వైసీపీ నార్త్ సమన్వయకర్త కేకే రాజులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విజయసాయి మంత్రి ముత్తంశెట్టిలు మాట్లాడారు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా విశాఖను మురికివాడల రహిత సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అల్లు శంకర్రావు కూడా పాల్గొన్నారు. ఈరోజు ఎలక్షన్స్ అన్ని కూడా పూర్తయినాయి. ఎలక్షన్స్ లో వివిధ రాజకీయ పక్షాల తరఫున మనం పోటీ చేసుకున్నాం, ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేశాం. ఎలక్షన్స్ పూర్తయినటువంటి నేపథ్యంలో ఈరోజు మనకు ఒకటే ఒక ధ్యేయంతో మనం ముందుకెళ్ళాలి. ప్రజాశ్రేయస్సు, ప్రజల సేవ, ప్రజల సమస్యలను పరిష్కరించడం, ముఖ్యంగా పేద బడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు సమస్యలు ఏదైతే ఎదుర్కొంటున్నారో వాటిని అన్నింటినీ పరిష్కరించేటటువంటి బాధ్యత మిగతా అన్నిటికన్నా ముందు పెట్టి మనం బాధ్యత పరిష్కరించాల్సిన బాధ్యత మనకు తీసుకుంటాం. ఎన్నికల సందర్భంగా చాలా హామీలు ఇచ్చాం. మళ్ళీ కూడా మేయర్ గారి సమక్షంలో, మంత్రి గారి సమక్షంలో
మన పార్లమెంట్ సభ్యులుగా సమక్షంలో చెప్తా ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేర్చి మీకు చూపిస్తాము అని కోరుకుంటున్నాను. ఇది ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. వారి శ్రేయస్సే మన ముఖ్యం, వారి శ్రేయస్సే మనకి. దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాలన్నీ ప్రారంభోత్సవాలన్నీ. శ్రీకాకుళం జిల్లా గురువం అదపాక గ్రామాల దళిత వాడలపై వరుస దాడులకు తెగబడిన పెత్తందారి కుల ఉన్మాదులను తక్షణమే అరెస్టు చేయాలని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద బాధిత దళితులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గురువం అదపాక గ్రామాల్లో ఈ నెల 10-13 తేదీల్లో స్థానిక దళితులపై అగ్రవర్ణాల వారు దాడి చేశారని తెలిపారు. ఘటన జరిగి వారం రోజులవుతున్నా నేటికీ ఏ ఒక్కరిని అరెస్టు చేయకపోవడం దుర్మార్గమన్నారు. రెండు చోట్ల దాడికి పాల్పడిన వారు అధికార పార్టీ మద్దతుదారులేనని, ఇది కులహంకారానికి పరాకాష్ఠ అని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, దిశ చట్టం, హత్యాయత్నం సెక్షన్ల కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వరుసగా దళిత వాడల మీద వైసీపీ మద్దతు అగ్రకుల పెత్తందారులు రాష్ట్రీకానికి, దాడులకి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. 10వ తేదీన రాజా మండలం గురుగావ్ గ్రామం గురువం గ్రామంలో ఒక మతి సిమితంలోని పిల్లాన్ని విచక్షణ రహితంగా తిడుతూ ఉంటే ఇదేమిటి అని అడిగిన పాపానికి కుప్పిలి గోపి, కుప్పిలి సురేష్ అనే వాళ్ళని చావబాది బుర్ర పాటలు కొట్టారు. ఇదేంటి, ఏదో జరుగుతుందని చెప్పి చూడటానికి వెళ్ళినటువంటి మా మహిళల మీద వస్త్రాలు చింపి దాడి చేశారు. వీరి మీద అట్రాసిటీ కేసు అయితే బలవంతంగా నమోదు చేసింది, కానీ పోలీసు వ్యవస్థ వారిని అరెస్టు చేయలేదు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని జైలుకి పంపించి ఉన్నట్టయితే మళ్ళీ 13వ తేదీన తిరిగి ఆ పక్క మండలంలో దాడి జరిగి ఉండేది కాదు. మేము కూడా ఎంతకాలమో ఓపిక పట్టేది లేదు. అరెస్టులు చేయండి అని చెప్పి బతిమలే సమస్య లేదు. మీరు సకాలంలో అరెస్టు చేయకపోతే ఆత్మరక్షణ పోరాటానికి మేము కూడా సిద్ధం అవ్వక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే దోషుల్ని, రెండు దాడుల్లోనూ పాల్గొన్నటువంటి దోషుల్ని వెంటనే అరెస్టు చేయాలి. అక్కడ ఉన్నటువంటి దళితులకి రక్షణ కల్పించాలి. మరి 10వ తారీఖుని రాజాం గ్రామ మండలంలోని మరి దళితులపై జరిగిన దాడులు మరి ఎంత దారుణం అంటే, మరి ప్రశ్నించేవాడిని ఇంత దారుణంగా శిక్షించి వాళ్ళే శిక్షించేస్తున్నారు. ఇంకా ప్రశ్నించకూడదు అనమాట. దళితులు అనేవారు ఎవరు కూడా ప్రశ్నించకూడదు. ఎంత అమానుషంగా బుర్ర బద్దలు కొట్టి మరి ఇంత దారుణానికి దిగారంటే, మరి అలా ఎంత పగగా ఉన్నారో మరి దళితుల మీద అర్థం కాదు. అలా మహిళలని కూడా చూడకుండా బట్టలు చింపి అతి అవమానపరిచారు. మరి దీన్ని కేసులు అయితే కడుతున్నారు, కానీ స్టేషన్కి వెళ్తే కేసులు అయితే కడుతున్నారు, కానీ వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. మాకు అరెస్ట్ కావాలి, కానీ కేసులు ఎలాగైనా కడతారు, కానీ అరెస్ట్ కావాలి. అరెస్ట్ చేయకుండానా మరి అక్కడ ఉన్న మరి ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారో, పోలీసులు మరి కూడా ఈ దళితుల మీద ఎప్పుడు దాడి జరిగినా సరే కేసు కట్టేసి వాళ్ళని వీళ్ళని ఎప్పటికైనా కాంప్రమైజ్ చేసి వచ్చి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇది తెలుసుకొని కఠినంగా వాళ్ళని శిక్షించాలి, ఇంకోటి అరెస్ట్ చేయాలి. మాకు మెయిన్ అరెస్ట్ కావాలి. కేసులు అయితే కడతారు, కానీ మాకు కేసులు కాదు, అరెస్ట్ చేయాలి. మరి దీని తరపున మేము అందరం కూడా దళిత సంఘాల ఐక్య వేది తరపున మేము ఇప్పుడు ఎల్ఎస్సి విగ్రహం, మన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము ధర్నాకి దిగాము. మరి తక్షణమే ప్రభుత్వం వారు యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి అని మేము కోరుకుంటూ. ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహావిశాఖను మురికివాడల రహిత సుందర నగరంగా తీర్చిదిద్దనున్నట్లు ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవివి సత్యనారాయణలు తెలిపారు. ఉత్తర నియోజకవర్గం పరిధి వివిధ వార్డుల్లో దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా 48 వార్డు ఇందిరానగర్లో సీవేజ్ కాలువలకు మంత్రి ముత్తంశెట్టి, మేయర్ హరివెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్ సృజన, వైసీపీ నార్త్ సమన్వయకర్త కేకే రాజులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ అధ్యక్షుడు నీలి రవి కూడా పాల్గొన్నారు. పార్టీలు ఏవైనా కూడా గెలిచిన వారు ఎవరైనా కూడా, ఏ పార్టీకి చెందినటువంటి వారైనా కూడా, ప్రజా శ్రేయస్సే ముఖ్యం. ముఖ్యంగా ప్రజల శ్రేయస్సు అంటే పేద ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏదున్నా కూడా పరిష్కరించాలి,
మనమందరం కూడా ఏ కులానికి ఏ మతానికి చెందిన వాళ్ళమైనా కూడా అన్ని కులాలు అన్ని మతాల వారికి కూడా అందరం కూడా మానవులమే ప్రతి ఒక్కరికి శ్రేయస్సు ప్రజా ప్రయోజనాలు అన్నటువంటివి కాపాడాలి అన్నటువంటి ఉద్దేశంతో మహోత్తరమైనటువంటి ఉద్దేశంతో ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు ఆ పాలనలో భాగంగా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవి నవరత్నాల ద్వారాను జీవీఎంసీ ఎన్నికల్లో మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను ఇప్పుడు ఎన్నికలైన తర్వాత మేయర్ పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకొని మంచి మేయరు డిప్యూటీ మేయర్స్ మంచి కార్పొరేటర్స్ని మీరు ఎన్నుకోవడం జరిగింది తప్పకుండా మేయర్ గారి సాన్నిధ్యంలో ఈ యొక్క పట్టణం విశాఖపట్నం అన్నటువంటిది ఒక సుందరమైనటువంటి నగరంగా మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేటటువంటి చిత్ర మంచి మనసు కలిగినటువంటి మేయర్గా మీ ముందు అహర్నిశాలు మీతో కలిసి పనిచేసేదానికి మేయర్ గారు సిద్ధంగా ఉన్నారు ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధతతో ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా నిజాయితీగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారు అదేవిధంగా పెద్ద విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలి ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలి ఒక వాణిజ్య రాజధానిగా తీర్చిదిద్దాలి అందులో భాగంగా ముందుగా వీటన్ని అంశాలతో పాటు ఈ నగరంలో ఉన్న ప్రతి మురుగు వాడలో నివసిస్తున్న స్వమేధ నివసిస్తున్న ప్రతి పౌరుడికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలని ఏర్పాటు చేయాలి తద్వారా వారి ఆరోగ్యాన్ని కూడా భద్రత కల్పించాలి ముఖ్యంగా మురుగు వాడలో నివసిస్తున్న ప్రజలకి తాగునీరు గాని మరుగునీరు గాని విద్యుత్ సమస్యలు గాని అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ఏ విధంగా అందుతున్నాయని ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షిస్తూ ఈరోజు ఈ నగరాన్ని ఒక ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దడానికి ఆయన అహర్నిశలు కూడా పాటుపడుతూ ఉన్నారు జగన్ సర్కార్ కళాకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని టీడీపీ అనుబంధ కళాకారులు సాంస్కృతిక విభాగం నగర శాఖ ప్రతినిధి దేవిశ్రీ ఆరోపించారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ పాలనలో కళాకారులు ఏ విధంగా నిరాదరణకు గురవుతున్నది తన ఆటపాటతో వివరించారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు కళాకారులను ఎంతగానో ఆదుకునేవారని జగన్ అందుకు భిన్నంగా కళాకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని వాపోయారు. పాటమ్మా నువ్వు ఎన్నడూ మరచిపోకమ్మో నా పాటమ్మా ప్రతి మదిలో నా మెదులుతూ ఉండవో పాటమ్మా ప్రతి మదిలో నా మెదులుతూ ఉండవో పాటమ్మా నా ఎదలో నా పదిలంగా ఉన్నావో పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జానపద కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ జానపద కళాకారులందరూ కూడా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను పట్టించుకుని పోయి కళాకారులని తొంగలకు తొక్కే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. మరి ప్రతి ఏటా ఉగాది పురస్కారాలు చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ ఎన్టీఆర్ టైంలో కానీ చాలా అద్భుతంగా ఒక పెద్ద పండగ వాతావరణంలో చేసేవారు. సరే కళాకారులకి ఆ ఉగాది పురస్కారాలు కూడా 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం మానేశారు. ఆ ఉగాది పురస్కారాలు ఇస్తే పురస్కారం వచ్చిందంటే ఇంకా అద్భుతంగా నాలాంటి ప్రజాగాయకుడు కానీ లేదా ప్రజా కవులు కానీ లేకపోతే ప్రజా సమస్యల మీద అనేక పాటలు రాస్తూ తిరిగే పరిస్థితి. మరి ఈరోజు ఆ ఉగాది పురస్కారాలు అనేవి కూడా ఇవ్వకుండా తాత్సర్యం చేస్తూ ఉన్నారు. చాలా సందర్భంలో కల్చరల్ మినిస్టర్ని కలిసి ఉగాది పురస్కారాలు ఇవ్వండి మహాప్రభు అని చెప్తే కరోనా కదా అని చెప్పి దాటవేసే పరిస్థితి. మరి ఈరోజు కరోనా సందర్భంగా అనేక సందర్భంగా ఈరోజు వాలంటీర్లకి వజ్ర తర్వాత ఏవో ఇది ఇచ్చి వాళ్ళని చేస్తున్నారు తప్పితే ఈ ప్రభుత్వం కళాకారుల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా కళాకారులు ఆర్తనాదాలు మీరు విని ఏవైతే ఉగాది పురస్కారాలు ఉన్నాయో ఆ ఉగాది పురస్కారాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా
ఒక యాత్ర చేసి కళాకారులందరిని ఏకం చేసి ఈ ప్రభుత్వం ఎందుకంటే కళాకారుల్ని ఏ ప్రభుత్వాలు అయితే పట్టించుకుంటాయో ఆ ప్రభుత్వాలు నాలుగు కాలాల పాటు ఉంటాయి హీమోఫిలియా ఇది జన్యుపరంగా వచ్చే రక్త సంబంధ వ్యాధి రక్తం గడ్డ కట్టకపోవడం దీని ప్రధాన లక్షణం ఫ్యాక్టర్ అనే వేల రూపాయల ఖరీదైన ఇంజెక్షన్ కూడా దీనికి తాత్కాలిక ఉపశమనం మాత్రమే విశాఖపట్నం హీమోఫిలియా సొసైటీ ఈ వ్యాధి బాధితులకు గత 25 ఏళ్లుగా డాక్టర్ చంద్రశేఖరం నేతృత్వంలో ఉచిత వైద్య సేవలు అందిస్తోంది ఈ సందర్భంగా ఆయన యాక్ట్ న్యూస్తో మాట్లాడారు ఏటా ఏప్రిల్ 17న ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం జరుగుతుందని తెలిపారు 127 దేశాలలో హీమోఫిలియా బాధితులందరూ ఈ హీమోఫిలియా డేని జరుపుకుంటారని చెప్పారు 1963లో కెనడాలో హీమోఫిలియా బాధితుల సేవ కోసం స్వయంగా బాధితుడైన ఫ్రాంక్ స్నాబెల్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హీమోఫిలియాని స్థాపించినట్లు గుర్తు చేశారు ఏప్రిల్ 17వ తారీఖు హీమోఫిలియా పేషెంట్స్ అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి రోజు ఆ రోజు ఫ్రాంక్ స్నాబెల్ అన్న మహాత్ముడు వరల్డ్ హీమోఫిలియా ఫెడరేషన్ అని తన పుట్టినరోజు సందర్భంగా స్థాపించడం జరిగింది 1989 నుంచి ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం ఇందులో హీమోఫిలియా పేషెంట్స్కి మంచి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వగలము ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయగలము అనేటువంటిది ఆలోచించుకుంటూ ఉంటాం హీమోఫిలియా అనేటువంటిది జన్యు సంబంధమైనటువంటి జబ్బు ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించి పిల్లలు ప్రధానంగా పురుషులు ఈ వ్యాధి వల్ల బాధపడుతూ ఉంటారు అందులో వాళ్ళకి కండరాల్లోనూ జాయింట్స్లోనూ రక్తం కారి చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టకుండా అలా వాపులవి వస్తూ నొప్పులతో బాధపడుతూ ఉంటారు దానివల్ల నడవటం అవి కూడా పోయి అవకరాలు ఏర్పడుతూ ఉంటాయి దీన్ని తగ్గించడానికి ఫ్యాక్టర్ 8 ఫ్యాక్టర్ 9 అనేటువంటి వాళ్ళ జబ్బును బట్టి ఇవ్వాల్సి ఉంటుంది ఇది మనకి అనేక కోణాల నుంచి మనకి సప్లై వస్తుంది ఇందులో మనం మంచి చెప్పుకోవాలంటే మన స్టేట్ గవర్నమెంట్ కేజీహెచ్ ద్వారా ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా ఫ్యాక్టర్ 8ని పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది దాని తర్వాత ముఖ్యంగా ఈ హీమోఫీలియా జబ్బు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 1% ఆ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం కూడా రావటం వల్ల వాళ్ళ జీవితాలు ఇప్పుడు కొంతవరకు బాగుపడుతున్నాయి కానీ ఇక ముందు మనం ఏమిటి చేయాలి అనేటువంటిది ఆలోచించుకోవడానికే ఈ కార్యక్రమం ఉపయోగపడుతూ ఉంటుంది ఈ వరల్డ్ హీమోఫీలియా డే సందర్భంగా నేను కోరుకునేది ఏమిటంటే హీమోఫీలియా ట్రీట్మెంట్ సెంటర్ విశాఖపట్నంలో రావాలి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి విశాఖ నార్త్ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం శంకుస్థాపన చేసిన విజయ సాయి రెడ్డి జీవీఎంసీ గాంధీ పార్క్ లో కొనసాగుతున్న ఉక్కు దీక్ష వెనక్కి తగ్గేది లేదంటున్న కార్మిక నేతలు 18న కార్మిక కర్షక శంఖారావం విజయవంతం చేయాలని కార్మిక నేతల పిలుపు శ్రీ శారదా పీఠంలో భక్తులకు ఆంక్షలు కరోనా ఉధృతి నేపథ్యంలో ఉదయం వేళల్లో దర్శనాలు రద్దు ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి విద్యార్థి యువజన మార్చిలో ఎస్ఎఫ్ఐ నేత డిమాండ్ యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్